ఇది కడప జిల్లా ప్రజలకి మరీ ముఖ్యంగా పులివెందల ప్రాంత వాసులకి చేరువేయండి. కడప జిల్లా వాసులారా, దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన సొంత జిల్లాకి ఒక్క రూపాయి పెట్టుబడి కూడా తీసుకురాలేకపోయాడు, ఒక ప్రపంచ స్థాయి పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయాడు, ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయాడు. సొంత జిల్లాలో ఉన్న నిరుద్యోగులకి ఉపాధి కల్పించడం మానేసి వాళ్ళకి మారణాయుధాలు ఇచ్చి వాళ్ళని రౌడీల్లాగా తయారు చేసిన ఘనత ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డిది. కడప జిల్లాలో గత ప్రభుత్వం ఉక్కు పరిశ్రమలకి ఫౌండేషన్ వేసి పనులు మొదలు పెడితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన సొంత జిల్లాలో ఉక్కు పరిశ్రమని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన వ్యక్తి ఆ ఉక్కు పరిశ్రమని ఆపేశాడంటే ఏం చెప్పాలో ఒక్కసారి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా సొంత జిల్లాకి ఏమి చేయలేకపోయాడు గత 4.5 సంవత్సరాలంటే జగన్మోహన్ రెడ్డిని ఏమనాలో మీ సొంత జిల్లా ప్రాంత వాసులు ఒక్కసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వం ఎన్నో ప్రపంచ స్థాయి పరిశ్రమల్ని కడప జిల్లాకి తీసుకొస్తే వాటిని అన్నింటినీ కూడా తరిమేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆఖరికి సొంత జిల్లాలో పంచాయతీల్లో ఉన్న నిధులు కూడా లాగేసుకొని తిరిగి నిధులు ఇవ్వకుండా సొంత జిల్లాలో ఉన్న పంచాయతీలను కూడా సర్వనాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. సొంత జిల్లాలోనే పంచాయతీల పరిస్థితి అంత అధ్వానంగా ఉంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. సొంత తల్లిని తరిమేశాడు, ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లిని తరిమేశాడు, ఎంపీ సీట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి సొంత బాబాయ్ని అతికిరాతకంగా గొడ్డలిపోటుతో ఎంత దారుణంగా చంపేశారో మీ కళ్ళ ముందే సాక్ష్యాలతో సహా ఉన్నాయి. సొంత బాబాయ్ని అతికిరాతకంగా గొడ్డలిపోటుతో నరికి చంపేశాక చావు బయటికి రాకుండా ఉండడానికి హెల్ప్ చేసి వివేకానంద రెడ్డికి కుట్లు వేసి కట్టు కట్టిన పిల్లనిచ్చిన మామని కూడా చంపేసి హార్ట్ అటాక్ అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. సొంత తల్లికి, తోబుట్టిన చెల్లికి, బాబాయ్ వివేక భార్యకి, బాబాయ్ కూతురు సునీతారెడ్డికి కూడా జగన్ అవినాష్ రెడ్డిల నుంచి ప్రాణహాని ఉందని మొరబెట్టుకుంటున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి దాపరించిందో ఒక్కసారి కడప జిల్లా వాసులు ఆలోచన చేయండి. ఇలాంటి క్రిమినల్ మనస్తత్వం, సైకో మనస్తత్వం ఉన్న వ్యక్తిని మరొకసారి పులివెందల ప్రాంత ప్రజలు గెలిపిస్తారా? దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. జగన్ లాంటి సైకో క్రిమినల్ రాజకీయ ఆర్థిక ఉగ్రవాదిని పులివెందల ప్రాంత ప్రజలు మరొకసారి గెలిపిస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందనే విషయం విఘ్నతతో ఆలోచన చేయండి. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ రేంజ్ లో నాశనం చేశాడు, ఏ రేంజ్ లో దోచుకున్నాడో ఒక్కసారి తెలుసుకోండి. ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ దగ్గర నుంచి మరో గంటలో చనిపోయే వృద్ధుడి వరకు ఒక్కొక్కరి మీద 5.5 లక్షల అప్పు ఉందంటే జగన్ రెడ్డి ఏ రకంగా రాష్ట్రాన్ని అప్పు లోబిలోకి నెట్టేశాడో ఒక్కసారి ఆలోచన చేయండి. 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 2.5 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసిన అందరూ ముఖ్యమంత్రులు చేసిన అప్పు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు అంతా కలిపి 2.5 లక్షల కోట్ల రూపాయలు. 2019 నుంచి 2023 వరకు 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఏ రకంగా అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులోబిలోకి నెట్టేశాడో దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా కడప వాసులందరూ ఆలోచన చేయండి. మీ పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు బాగుండాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూస్థాపితం అయిపోవాలి. రాబోయే 2024 ఎలక్షన్లో మీ ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీకి ఓటేసినా పర్వాలేదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయకండి. నేను చెప్పేవన్నీ వాస్తవాలే, వాస్తవాలు కొంచెం చేదుగా ఉన్నా ప్రజలకి వాస్తవాలు తెలియటానికి చాలా టైం పడుతుంది, కానీ అబద్ధాలు మాత్రం చాలా త్వరగా తెలుస్తాయి, అబద్ధాలనే ప్రజలందరూ త్వరగా నమ్ముతారు. దయచేసి ప్రజలందరూ ఒక్కసారి ఆత్మవిమర్శనం చేసుకోండి, మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి. పులివెందల ప్రాంత ప్రజలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి జగన్మోహన్ రెడ్డి పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా భూస్థాపితం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయనే విషయం దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించమని కోరుతున్నా.